హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అట. ఫ్రెండ్స్, ఇక వస్తారా వాళ్ళు. వచ్చిన తర్వాత రిషికి వాళ్ళ కాలేజ్ని చూపిస్తూ ఉంటుంది. ఇక రిషి కూడా వస్తారా చేతుల్ని పట్టుకొని. వసుధార, చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కాలేజ్ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని మాట్లాడుతూ ఉంటే ఇక వసు, అవును సార్, బహుశా ఈరోజు కాలేజ్కి హాలిడే లాగుంది, ఈరోజు ఎవ్వరూ లేరు అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలోనే, అసలు అయినా నేను ఇంత దూరం వచ్చానంటే దానికి కారణం జగతి మేడం. జగతి మేడం నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అని చెప్పి ఇక జగతి గురించి చెప్తూ ఉంటుంది. ఇక అంతవరకు వస్తారు చేతుల్ని పట్టుకొని ఉన్న రిషి తన చేతుల్ని వదిలేస్తాడు. ఇక సీరియస్గా ముఖం పెట్టడంతో వస్తారా సార్, జగతి మేడం విషయంలో మీకున్న ద్వేషం పోదా అని అడుగుతుంది రిషి. వస్తారా, జగతి మేడం విషయంలో నాకేం కోపం లేదు, అలాగే నువ్వు అన్నావు చూడు, అది ద్వేషం కాదు, నా పెయిన్. జగతి మేడం అంటే మా డాడ్కి ప్రాణం, అందుకోసం జగతి మేడం రుణం నేను తీర్చుకోలేను. ఒకవైపు మనిద్దరం ఇప్పుడు కలిసామంటే దానికి పరోక్షంగా కారణం జగతి మేడం. ఈ రుణాన్ని కూడా నేను తీర్చుకోలేను, కానీ నువ్వు చెప్పిన దాన్ని మాత్రం నేను ఒప్పుకోలేను అని అంటాడు. ఇక వస్తారా రిషి అలానే చూసుకుంటూ ఉండగా రిషి ఇక జగతి ఇచ్చిన గిఫ్ట్ గురించి గుర్తుకు తెచ్చుకొని, వస్తారా ఇదిగో నీకు మీ జగతి మేడం ఇమ్మన్నారని ఇస్తాడు. వసు, ఏంటి సార్ అది అని అడుగుతూ ఉంటే, ఏమో మీ మేడం నీకు ఇవ్వమన్నారు, నేను చూడడం బాగుండదని చూడలేదని అంటాడు. ఇక వస్తారా ఆ గిఫ్ట్ ఏంటా అని ఓపెన్ చేయబోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే